హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. ఈరోజు కలివిందల్ని ఎలా క్లీన్ చేసుకొచ్చి చూపించబోతున్నాను. వీటిని కోన్ సంచులు అని కూడా అంటారండి. వీటిని వండుకోవడం చాలామందికి వచ్చు, కానీ దీన్ని క్లీన్ చేసుకోవడం అయితే రాదు. అటువంటి వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడిని ఎక్కడ స్కిప్ చేయకండి. దీని యొక్క రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ మన యొక్క ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. దీని యొక్క లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. ఇప్పుడైతే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి చూసేద్దాం. ముందు వచ్చేసి దీన్ని క్లీన్ చేసుకోవటం కోసం, క్లీన్ చేసుకున్న వాటిని వేయటం కోసం కూడా ఇంకొక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీళ్ళు చూపిస్తున్న విధంగా ఈ యొక్క రెండింటిని కూడా ఇలా సపరేట్ చేయాలి. ఎందుకంటే పైన హెడ్ అనేది సపరేట్ అయిపోతుంది, ఇలా కిందన వచ్చేసి ఇది కూడా సపరేట్ అయిపోతుంది. దీన్ని ఇలా మీకు వీడియో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల ఉండే చెత్త అంతా కూడా తీసేయాలండి. అదంతా కూడా మనకి అవసరమైంది కాదు. ఇదంతా కూడా తీసేసి పక్కన పడేసుకోవాలి. మనకి చేపలు అమ్మేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి తెలియకపోతే వీటిని ఇలానే కట్ చేసి అయితే ఇచ్చేస్తారు. మనకి తెలియక వాళ్ళు ఇచ్చిన విధంగానే అయితే కడిగేసుకొని వండేసుకుంటాం కదా. అలా అయితే కాదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ పై లేయర్ అనేది కూడా మనం నీట్గా రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది పై లేయర్ అనేది. ఇది మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, మనం కూర వండిన తర్వాత మనకి కూర అంతా కూడా నలుపుదనం అయితే వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతేనే వస్తుంది. చూసారు కదా, ఇలా లేయర్ అంతా కూడా మనకి చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. మనకి నెయిల్స్ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది, లేదు అనుకుంటే కొన్నిసార్లు నైఫ్తో కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా ఇక్కడ నాకైతే ఎక్కువగా నెయిల్స్ లేవు, కాకపోతే మీరు చూడండి అది కూడా ఈజీగా వస్తుంది. వన్ ఆర్ టూ టైమ్స్ మీరు ట్రై చేస్తే మీకు అయితే ఆ ట్రిక్ అనేది అయితే మీకు తెలుస్తుంది ఎలా రిమూవ్ చేయాలనేది. కాబట్టి వీడియో అనేది మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు అయితే కంపల్సరీగా చూడండి, మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. ఇది చాలామందికి తెలియని వారు అయితే వీటిని ఇష్టపడరు, కానీ తెలిసిన వారు అయితే వీటిని చాలా ఇష్టంగా అయితే తింటారు. కానీ కూర వండుకోవడం అనేది అందరూ చేస్తారు, కానీ వాటిని క్లీన్ చేసుకోవడం అనేది కూడా మనకి వచ్చి ఉండాలి కదా. కాబట్టి ఈ వీడియో అయితే చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇలా నీట్గా అయితే మనం క్లీన్ చేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా దానిపైన స్కిన్ అనేది ఉండకూడదు. ఈ విధంగా మనమైతే క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హెడ్ వైప్ అండి. ఒకవైపు వచ్చేసి మనకి ఇలా బ్లాక్నెస్ అయితే ఉంటుంది, అదే మెయిన్ మన కర్రీని బాడ్ చేసేస్తుంది. అది ఒకటి మనం సరిగ్గా రిమూవ్ చేయకపోతే, చూసారా, అదంతా కూడా మనం నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. రెండో వైపు వచ్చేసి ఏంటి అంటే, దీనికి లోపల ఒక చిన్న కన్నులాంటిది అయితే ఉంటుంది. చూడండి, దీన్ని ఇలా పైన కరెక్ట్గా ప్రెస్ చేస్తున్నట్టయితే ఇది ఈజీగా మనకు బయటకు వచ్చేస్తుంది. ఇలా నీట్గా మనం అదైతే తీసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫస్ట్ది మీకు కొద్దిగా ఫాస్ట్గా అనిపించిన మీకు అర్థం కాకపోయినా, రెండో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇంకోటి చేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా మనం ఇలా సెంటర్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లోపల ఉన్నదంతా వేస్టేజ్ అంతా కూడా మనం తీసేసుకోవాలి. చూడండి, బ్లాక్గా ఎంత వస్తుందో అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి ఎలా అంటే, వాటర్ అనేది చూడండి, మీరు కొంచెం గమనించినట్లయితే మనకి ఆ వాటర్ అంతా కూడా చాలా బ్లాక్గా వస్తుంది కదా. మనం అంతా వాష్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా తెల్లగా వచ్చేంత వరకు కూడా వీటిని అయితే వాష్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఒకసారి క్లియర్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, స్కిన్ అనేది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగని చాకులు అవన్నీ పెట్టి బలవంతంగా తీయాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు వీటిని. వండిన తర్వాత వీటి టేస్ట్ అయితే మామూలు చేపల కూరల కన్నా అంటే కొంచెం భిన్నంగా అయితే ఉంటుంది. దేని ఫ్లేవర్ దానికుంటున్నట్టు దీని యొక్క టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే దాన్ని చేసుకోవడం రాక ఎవరు వండుకోవడం అనేది మానేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా వీటిని ఎలా క్లీన్ చేసుకోవడం తెలుస్తుంది కదా. అలా క్లీన్ చేసుకొని దీని యొక్క రెసిపీ వీడియోని కూడా నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఆ ప్రకారంగా కూడా మీరు వండుకొని చూడండి, మీకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. చూడండి, ఈ విధంగా ఈజీగా అయితే మనం రిమూవ్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఈజీగా అయితే వచ్చేస్తుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఆ యొక్క కలివిందుల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం అనేది ఇలా నీట్గా చేసుకోవాలండి. మనం ఎలా పడితే అలా చేసుకుంటే మాత్రం కూర అనేది పాడైపోతుంది, మొత్తం అంతా నల్లగా అయితే వచ్చేస్తుంది కర్రీ మొత్తం. అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపించినట్టయితే ట్రై చేయండి. చూసారు కదా, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి.
మీకు మీకైతే అర్థం కావాలని చెప్పి ఒకటికి రెండు మూడు సార్లు అయితే నేను ఒక్కొక్క దాన్ని తీసి అయితే మీకు క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. చూసారా, ఇదంతా కూడా వేస్టేజ్, ఇదంతా కూడా మనం తీసేసుకోవాలి. అదే మన చేపలు చేసే వాళ్ళు అయితే వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలు కాదంటే అవేమీ క్లీన్ చేయరు, అవన్నీ తీయడం కూడా చేయరు. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళకి ఇవి వండుకోరండి, నాకైతే ఇది ఇష్టం, నేను అందుకని వండుకుంటాను. కాకపోతే నేను చేసుకోలేనేమో అనిసి అని చెప్పేసి చేపలు అమ్మే వాళ్ళ దగ్గర వీటిని చేయించినప్పుడు వారైతే ఇవన్నీ ఏం రిమూవ్ చేయకుండా ఆ కత్తిపెట్టతో అయితే ఈ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసారు. నాకైతే అస్సలు నచ్చేది కాదు. దీని అయితే ఇలా క్లీన్ చేసుకుంటేనే ఒక టేస్ట్ కానీ లేదంటే కర్రీ అనేది కొంచెం నీట్గా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క కోన్సెన్స్లు అన్ని కలిపింది అయితే ఒక చేపని అయితే మింగేసింది. అది చూపిద్దామని చెప్పేసి ఇంకొకటి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద చేపని మింగేసిందో, చూసారు కదా. ఇలాగా అన్నింటిని కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకుంటేనే మనకి ఈ యొక్క కర్రీ అనేది బాగుంటుంది. చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా వీడియోని అయితే చేస్తాను. మీకు ఇంకేమైనా చేపలు కానీ లేదంటే ఇంకేమైనా క్లీన్ చేసుకునే విధానం తెలియదు అంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా మొత్తం అన్నింటిని కూడా మనం నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటిని ఎలా వాష్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇది కంపల్సరిగా తెలుసుకోవాలండి, ఎందుకంటే ఈ యొక్క బ్లాక్నెస్ అంతా కూడా మనకి నీట్గా రిమూవ్ అవ్వాలంటే మినిమం 4-5 times అయినా వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. చూడండి మనకి వాటర్ వచ్చేసి ఇంకా బ్లాక్గా ఉంది కదా, ఆ వాటర్ అనేది కూడా చాలా తేటగా అంటే చాలా నీట్గా, అంటే వాటర్ ఎలా వేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా వచ్చేంతవరకు కూడా వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. నీశ్వాసం కానీ ఏం ఉండకుండా ఉండాలి అంటే ఇక్కడ నేను చూపించే పద్ధతిని అయితే ఫాలో అండి. డెఫినెట్గా మీకు క్లీన్ చేసుకుని అయితే పక్కాగా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది చూడండి ఇంకాస్త బ్లాక్గా అయితే ఉంది, మరొకసారి క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఎంతైతే పీసెస్ ఉన్నాయో అంత పీసెస్ ఉంచుకోకుండా వీటిని 2 pieces అయితే డివైడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్నట్లయితే మీరు నైఫ్ అది ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాకులో ఏమైనా ఇలా చేత్తోనే ఈజీగా వచ్చేస్తాయి. ఇవి కొబ్బరి ముక్కలు అంటే లేత కొబ్బరి ఎలా అయితే ఉంటుందో ఆ యొక్క విధంగా అయితే ఉంటుంది మనం క్లీన్ చేసిన తర్వాత. చూడండి అదంతా కూడా ఎంత క్లీన్గా నీట్గా కనిపిస్తుందో అలా నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి కర్రీ వండుకోవడానికి అయితే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి మరొకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలాగ మనం ప్రెస్ చేస్తూ అట్లా క్లీన్ చేస్తున్నట్లయితేనే వాటిలో ఉండే బ్లాక్నెస్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. మీరు వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఒకసారి చూసినట్లయితే నేను కడిగిన ప్రతిసారి కూడా వాటిని కొద్దిగా ప్రెస్ చేస్తూ అయితే కడుగుతున్నాను కదా, అలా కడిగితేనే వాటిలో ఉండే బ్లాక్నెస్ అంతా పోతుంది. మీరు వాష్ చేసిన ప్రతిసారి కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, అవి ఇంకాస్త వైట్గా అయితే వస్తున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు అయితే వేస్తున్నానండి కళ్ళుప్పు, ఇది ఎందుకంటే మనకి అందులో ఉండే బ్లాక్నెస్ పోతుంది, అలాగే నీశ్వాసన అనేది కూడా పోతుందని చెప్పేసి మనమైతే ఉప్పు వేసి అయితే చేపలను ఎలాగైతే కడుగుతామో అదేవిధంగా వీటిని కూడా కడగాలి. లేదు అనుకుంటే కూడా మీరు ఉప్పు వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత ఇందులోనే కొంచెం నురగలాగా అయితే వస్తుంది, అందువల్ల కొంతమంది ఉప్పు వేసి అయితే కడగరు, కొంతమంది ఉప్పు వేస్తారు ఎందుకంటే నురగొచ్చినా పర్వాలేదు, ఇంకో 2 times కడిగితే అదంతా కూడా పోతుంది కదా అనేసని. ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఆ నురగ అనేది ఎలా వస్తుందో, అంటే అది ఉప్పు వేయటం వల్ల వస్తుంది. ఆ యొక్క జిగురు అవన్నీ కలిసి మనకి అలా ఉప్పు అనేది తగిలిన వెంటనే ఇలా నురగైతే వస్తుంది. కాబట్టి ఒక 2 times కడిగేసుకుంటే మీకు తర్వాత చూపిస్తా చూడండి నీళ్ళు అనేవి ఎంత నీట్గా ఉంటాయో. అలా నీట్గా వచ్చేంతవరకు కూడా కడుక్కున్నారంటేనే మనకి ఈ యొక్క కోన్సెన్స్లు అనేవి మనకి నీట్గా క్లీన్ అయినట్టు. ఏమాత్రం ఇంకా బ్లాక్నెస్ ఉందంటే మీరు సరిగ్గా క్లీన్ చేయకపోతేనే అలా వస్తుంది. ఎక్కువ బ్లాక్నెస్ వచ్చేసి ఫోన్ సంచుల హెడ్లోని అలాగే బ్లాక్నెస్ ఉంటుంది, ఆ లోపల కూడా సరిగ్గా క్లీన్ చేస్తే బ్లాక్నెస్ అనేది ఉండిపోతుంది. కాబట్టి నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి వాటర్ అనేది మీకు బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత వేరియేషన్ ఉందో మీరు అయితే చూడొచ్చు, చూసారు కదా. దీనికి వాటర్ అనేది ఎక్కువనే పడుతుందండి క్లీన్ చేసుకోవటం కోసం. మనం వాటర్ తక్కువగా ఉంది అనుకుంటే మాత్రం
మనం క్లీన్ చేసిన ప్రతిసారి కూడా ఒక 2 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత 3rd టైమ్ ఉప్పు వేసి కడగండి. ఆటోమేటిక్గా అంత నీట్గానే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి పర్వాలేదు వాటర్ ఉంది అనుకుంటే మాత్రం ఒక 4-5 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుంటే మరీ మంచిది. చూడండి వాటర్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో, ఎంత నీట్ ఎంత ఈజీగా సింపుల్గా. కోన్ సంచులు మీకు చేసుకోవటం రాకపోతే ఈ వీడియో ద్వారా మీకైతే చేసుకోవడం క్లీన్ చేసుకోవడం అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీని యొక్క రెసిపీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాచ్ చేసేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.